కొబ్బరి నీళ్ళ యొక్క లాభాలు మరియు నష్టాలు తెలుసుకుందాం. నూటికి నూరు పాలు సహజ సిద్ధమైన కల్తీకి ఆస్కారం లేని పానీయం. ప్రపంచంలో మరి ఏది దీనికి సాటి రాదు. దీని ప్రాసెసింగ్ ప్రక్రియతో పనిలేదు. మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం ఏ విధంగా ఉంటుందో కొబ్బరి నీటిలోనూ అదే మాదిరిగా ఉంటుంది. కొబ్బరి నీటిని తాగితే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. శరీరంలో సహజ లవణాలని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డిహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం. ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచి కండరాల బలోపేతానికి, గుండె సమస్య రాకుండా సహకరిస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వలన కలిగే నష్టాలు. కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యమే కానీ మోతాదు మించితే దుష్ప్రభావాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు సహజ సిద్ధంగా లభించే ఒక అద్భుతమైన పానీయం. ప్రతిరోజు కొబ్బరి నీరు తాగడం వలన శరీరంలో హానికరమైన కొన్ని మూలకాలు పెరుగుతాయి. ఇందులో పొటాషియం స్థాయిలు పెరగడం వల్ల కడుపులో ఇబ్బంది, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొబ్బరి నీరు లూజ్ మోషన్కు కారణమవుతుంది. ఇది పులియబెట్టగల ఒలిగోశాకరైడ్లు, డైశాకరైడ్లు, మోనోశాకరైడ్లు, పాలియోల్స్ను కలిగి ఉంటుంది. ఇది పేగుల నుండి నీటిని తీసుకునే షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్. దీనివల్ల మనుషులలో విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి నీరు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అదే సమయంలో ఇది తక్కువ రక్తపోటును కూడా కలిగిస్తుంది. కొబ్బరి నీళ్ళలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ రక్తపోటును అకస్మాత్తుగా తగ్గించేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అయితే పొటాషియం లోపం సమస్యలు ఉన్నవారు ఆహారంలో పొటాషియం తగ్గించిన సందర్భంలో సమతుల్యం అవుతుంది. కొబ్బరి నీళ్ళలో పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మనకు లభించే వివిధ కొబ్బరి బోండాలు అన్నీ ఒకే సైజులో, ఒకే తాజాదనంతో లభించవు. కాబట్టి రోజువారీ ఇలా కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. ఉదాహరణకు పొటాషియం పెరుగుదల పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మోతాదు మించకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరి నీరు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. వాస్తవానికి ఈ నీటిలోని అధిక క్యాలరీలు, చక్కెర స్థాయిలు మధుమేహం సమస్యను అసమతుల్యం చేస్తుంది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే లేత కొబ్బరి బోండం నీళ్లు కాకుండా ముదిరిన కొబ్బరి బోండం నీళ్లు మాత్రమే తాగడం మంచిది. లేత కొబ్బరి బోండంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీనిని మోతాదుకు మించి తీసుకోవద్దు. రోజుకి 2-3 గ్లాసులకు మించి కొబ్బరి నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చూపిస్తున్నారు. ఇదండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.